నచ్చిన వీడియో ఏంటి చెప్పండి? మంచి కిక్ వచ్చి కిరాక్. అది ఒక తోటలో మీరు ఒక 100 మంది 150 మంది భక్తులు కూర్చు ఉండగా మీరు చేసిన ప్రసంగం సూపర్ స్వామి. నిలబడి నిలబడి చెప్పారు, నిలబడి మీరు ఒక 20 నిమిషాలు ప్రసంగించారు. 20 నిమిషాలు కాదు, 3 గంటలు. అది కానీ స్వామి నిజంగా భలే ఉత్తేజం వచ్చింది స్వామి. ఆ చాలా ఉత్తేజం వచ్చింది. అసలు నేను ఇంచుమించుగా పడుకున్నప్పుడు ఆ వీడియో ఒకసారి మాక్సిమం చూసి పడుకుంటాను. బాడీ బాడీ లాంగ్వేజ్ స్వామి అది చెప్పడం కానీ చాలా సూపర్. అంటే అంటే ఏదైనా ఎందుకు వస్తుందంటే అది సహజంగా రావాలి సార్, సహజంగా వచ్చినటువంటి. అవును, అది అక్కడ మత మార్పిడి చేసుకుని కొందరు ఆ ఇల్లు పాడు చేసేస్తున్నారు. అవును, ఎలా అంటే భార్యాభర్త ఒక తీగ మీద నడవాలి, ఒక రూట్లో నడవాలి. అవును, నువ్వు ఎటువంటి నేను తెడ్డివంటానంటే వాతావరణ నాశనం కదా. నాశనం. ఇప్పుడు మన సంస్కృతి ఏమిటి? కట్టు బొట్టు జుట్టు. అవును, ఈ కట్టు బొట్టు జుట్టు సరిగా లేనప్పుడు వాళ్ళు అవుతారు హట్టు, ఆ తర్వాత సంసారం ఫట్టు, వాడు చేస్తారు కట్టు అంతే. సో వాళ్ళు వచ్చి పాపం నన్ను బతిమాలేరు. గురుగారు మీరు ఎటు వచ్చారు? దాని పక్కనే 3-4 కిలోమీటర్ల దూరం ఎంతో, ఒకసారి రండి గురుగారు. వాళ్ళంతా కాపురాల్లో చిచ్చు పెట్టేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టుగానండి ఆ ఏరియా చాలా ఎక్కువ అండి. అన్ని ఏరియాలు అలాగే చాలా వైరస్ ఇది. అవునండి, ఇప్పుడు ఇతను ఈ పుస్తకంలో చెప్తాడు, ఇతను ఏమనంటే నేను భూమి మీదకి శాంతి పంచడానికి రాలేదు అని చెప్తాడు. ఇతను చాలా క్లియర్గా చెప్తాడు ఇందులో, నేను కుటుంబాన్ని కూల్చడానికి వచ్చాను అని చెప్పి ఇతను మత్తలోనో లోకాల్లోనో కేకలేస్తాడు. అది సో వాళ్ళ ఉద్దేశం ఏమిటి? కుటుంబాన్ని పాడు చేయడం. అవునండి, ఇవి ఎక్కడైతే చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు ఇతను. మత్తయి 11:34-35లో ఏం చెప్పాడు? మత్తయి 10:34-35లో నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలుచుకుడు, ఖడ్గమే కానీ సమాధానం పంపడానికి నేను రాలేదు. ఒక మనుష్యుడికి వాడి తండ్రికిని కుమార్తెకి ఆమె తల్లికిని కోడలికి ఆమె ఆత్మకును విరోధం పెట్టవచ్చింది. ఒక మనుషుని ఇంటి వారే తన శత్రువులు అగుదురు. తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ నల్లటి పుస్తకంతో మనకి మన శాస్త్రం ఏం చెప్పిందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవి మనకి చెప్పారు. కానీ దరిద్రం వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనబడే అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ప్రేమించాలి, వాళ్ళని ద్వేషించాలి అని కూడా చెప్తున్నాడు. అబ్బా రామచంద్ర, నిన్న నేను చదివాను అమ్మ గురించి, నాకు మా అమ్మే గుర్తొచ్చింది. ఆ చక్రం విజయలక్ష్మి గారు మా అమ్మ పేరే. ఏం రాశారంటే భగవంతుడు కూడా ఎప్పుడైనా ఈ భూమి మీద అవతారం స్వీకరించాలంటే తను ఒక్కడే రాలేక అమ్మని తీసుకుని వచ్చాడు. కృష్ణుడు అయితే ఒక్క అమ్మ చాలదని ఇద్దరు అమ్మని తీసుకుని వచ్చుకున్నాడు. యశోదమాతకి జాయ్, వకులమాతకి జాయ్. అవునా? అటువంటి సంస్కృతిలో మనం పుట్టాం. వాళ్ళు పాపం నన్ను వచ్చి అడిగారు, ఏమిటండి మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, మేమేమో ఏ పనికో వెళ్ళిపోతాము, ఉద్యోగానికో వ్యవసాయానికో, వీళ్ళు ఇళ్లలోకి దూరి చిచ్చు పెడుతున్నారు, ఇది కారిచ్చి అయిపోయింది అంటే అప్పుడు వెళ్ళి 3 గంటల పైన మాట్లాడడం జరిగింది. అది అయితే అక్కడ నేను చెప్పిన పాయింట్లో మీకు చాలామంది 100,000 మంది పైన చూశారు. టైటిల్ ఏంటంటే దేవుడు పాపల కోసం రాడు, అది టైటిల్. నేను అనంతపురం వెళ్తే ఒక ఆయన రావడంతోనే నేను కనబడ్డాను. ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు ఆయన తెలియదు. స్వామి మడతట్టే అని సంబరపడ్డా. సో ఏమిటంటే మనకి దేవుడు అంటే చాలా రాయల్గా ఉండేవాడిని దేవుడు అంటే, క్రూయల్గా ఉండేవాడు దేవుడు కాదు. మీరు ఎక్కడైనా మన 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 పటాల్లో కానీ ఎక్కడన్నా చూడొచ్చు. ఇక్కడ చూడండి కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, చూడండి ఎంత అందంగా ఉన్నాడు, దాని లుక్ వర్ణించలేం కదా. అవునండి, ఏమని వర్ణించాము? ఈ కృష్ణుడు చూడండి, ఈ చైతన్య మహాప్రభుని చూడండి, ఈ అందం, ఈ అందం మన
ఇదిగో పరశురాముడు, పరశురాముడు ఇదిగో స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కృష్ణే స్వధామోపగతో కర్మజ్ఞానాది విస్సా. ఇలా ఏ అవతారం స్వీకరించినప్పటికీ కూడా, ఏ అవతారం స్వీకరించినా కూడా స్వామి అందంగా ఆనందంగా ఇలా ఉగ్రస్వరూపమైనప్పటికి కూడా గోదాదేవి చాలా ఇష్టం. వామండు చల్ల యసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీర జనిత జన పావన కేశవ దూత వామన రూప జయ జగదీశ హరే. ఎవరైనా కల్కి కల్కి మ్లేచ్చ నివాహని దనే కలయ శిఖరవాళం ధూమకేతుమి వకిమపి కరాళం కేశవధూత కల్కి శరీర జయ జగదీశ హరే. కల్కి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? మ్లేచ్చులు తుదముచ్చించడానికి వస్తాడు. మ్లేచ్చ మతాలు అంటే ఏంటి? భాషణం 1-2. ఈ రెండు ఏం చేస్తాయంటే సమాజాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ప్రపంచంలో ఫ్రీడమ్ ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు ఏమంటే ఓ 5 మాటలు ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు ఏమని రమ్మని చెప్పారా? చెప్పలేదు. లైక్ మీరేదో నైవేద్యం పెట్టడానికి ఏదో తెచ్చారు, తెమ్మని చెప్పారా? మిమ్మల్ని రమ్మని చెప్పలేదు, తెమ్మని చెప్పలేదు. చెప్పలేదు. ఎందుకు వచ్చారు మీరు? మీ మీద అభిమానంతో వచ్చి న్యాచురల్ న్యాచురల్ అది సహజం. ఆ సహజమైనటువంటి ప్రేమ ఒక వ్యక్తి పట్ల మనం కలిగి ఉన్నప్పుడు అభిమానం మనకి ఇన్ని చేసిన భవంతుల పట్ల మనకు ఉండద్దా? ఉండాలి. అయితే అది ఎలా ఉండాలి? సహజంగా రావాలి. అందుకే కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పి, అర్జున నేను చెప్పాల్సి చెప్పాను, నువ్వు ఆలోచించుకుని ఏం చేయాలో చెయ్యి, ఇది భగవద్గీతలో చెప్పారు. కానీ ఈ పనికి మాల దాంట్లో ఏం చెప్తారంటే లోకా 16:16 ఏదో పడిచారు. లోకా 16:16 ఏం చెప్తారంటే నమ్మి బాప్టిజం పొందినవాడు స్వర్గం పొందును, నమ్మనవాడు నరకంలో పడిపోదు. అంటే ఇప్పుడు మీ షాప్లో కొంటే అడు మంచోడు, కొనకపోతే దుర్మార్గుడా. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడవలసి వస్తుందో ఈ పాషాణ మతాల గురించి, అది అత్యవసరం. ఎందుకంటే చాలా దేశాలు, నాకు యూకే నుంచి, యుఎస్ నుంచి చాలా చోట్ల ఫోన్లు వస్తుంటే చాలా చోట్ల అన్నీ క్లోజ్ అయిపోయినాయి. చర్చిలు చర్చిలు అమ్మేస్తున్నారు. అలా కదా, నిజంగా అక్కడ చూస్తే రోడ్ల మీద అది ఫారినర్స్ డ్యాన్సులు చూస్తే ఇంకా మన ఇండియా ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అనిపిస్తుంది. వాళ్ళేమో చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పద్ధతిగా జీవిస్తున్నారు. సహజంగా ఆ డ్యాన్సులు చూడండి అక్కడ హరే మందిరాల్లో. ఇప్పుడు చర్చిలు అమ్మేస్తే అవి టెంపుల్స్ అయిపోయినాయి. టెంపుల్స్ అయిపోయినాయి. చర్చిలు అమ్మేస్తే టెంపుల్స్ అయిపోయినాయి. అమ్మేస్తే ఇక్కడేమో ఉన్న గుళ్ళు కూడగొట్టేసేటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలించే స్థితిలో ఉన్నాం. వాళ్ళు జిమ్నాస్టిక్స్ చేస్తాం కూడా దా అదే పాట పాడుతూ ఇలాగా చూడ తిరగటం డ్యాన్స్. కాబట్టి మన మనకేమిటంటే మనం భగవంతుణ్ణి సహజంగా ప్రేమించాలి. ప్రేమించాలి భగవంతుణ్ణే కాదు ఎవరినైనాను సహజంగా ప్రేమించాలి. అంతేగాని నన్ను నమ్మాల్సిందే అంటే ఎంత దుర్మార్గం అండి. మీరు గమనించవచ్చు ఈ పుస్తకంలో చాలా క్లియర్గా చెప్తాడు ఇతను యెహోవా అనే అతను. ఏమని చెప్తాడంటే ఇదిగోండి, ఇతను అంటాడు మీరు నన్ను తప్ప ఇంకెవరిని పూజించకూడదు, నేను తప్ప ఇంకెవడు దేవుడు లేడు అని చెప్తాడు ఇతను. ఇతను ఇదే చెప్తాడు ఈ పుస్తకంలో కూడా, అదే చెప్తాడు దివ్య కురాన్. వీళ్ళేమో అల్లాయే టాప్ మోస్ట్ అంటారు, వీళ్ళేమో యెహోవా టాప్ మోస్ట్ అంటారు, మనమేమో అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని చేరడానికి మార్గాలు అనేకం ఉన్నాయి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి కృష్ణ భగవద్గీత, అందరిలో నిన్ను చూడు, నీలో అందరినీ చూడు, అంతటా భగవంతుని చూడు. అందరిలో భగవంతుని చూస్తే ఇంకా బిలీవర్స్ నాన్ బిలీవర్స్ పాపులు అని ఎక్కడ ఉంటుందండి? కాబట్టి మనము అందరము ఆత్మస్వరూపులు. ఇంకో విషయం ఏంటంటే మీరు కానీ నేను కానీ కృష్ణుడిని ఇలా మనం చూడలేదు. మన పెద్దలు చెప్పారు చెప్పారు విన్నా పూర్ వాళ్ళు ఎవరన్నా అల్లాని కానీ జీసస్ని కానీ చూసారా? ఎవరు చూడ చూడ మరి నన్ను చూస్తున్నారు కదా, నేను మిమ్మల్ని చూడొచ్చు, మీరు నన్ను చూడొచ్చు, కనబడుతున్నారు కదా. కనబడే నన్ను ద్వేషిస్తూ
కనబడని ఎవరినో నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నేను ఎలా నమ్మాలి కదా. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, లవ్ మీ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ లవ్ యువర్ గాడ్ యు మస్ట్ లవ్ మీ ఫస్ట్. నన్ను ద్వేషించేవాడు అయితే నువ్వు నీ దేవుడి దగ్గరికి కాదు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళవు. కాబట్టి జనాన్ని కలిపేది మతం, అది అందరికీ సమ్మతం. అందుకని మా ఓడే బసు నమ్మకపోతే లాసు, అప్పుడే మీకు వస్తుంది పీసు, లేకపోతే అవుతుంది స్మాషు అంటే అది ఓన్లీ ఫర్ క్యాష్. అందుకని ఈ పాషండం ప్రపంచానికి ప్రమాదం, దాని నుంచి మనం మనం మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ పోరాటం ఈ ఆరాటం. థ్యాంక్ యూ వెరీ మచ్.